హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు జ్యోతి ప్రజ్వల చేసి సదర్ సమ్మేళనం సీఎం ప్రారంభించారు సదర్ అంటే యాదవుల కదర్ అని సీఎం తెలిపారు అన్ని అభివృద్ధి చేస్తామని మూసీ పరివాహక ప్రాంతం మురికి కూపంగా మారిందని చెప్పారు మూసీ అభివృద్ధిలో యాదవులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పరివాహక ప్రాంతం మురికి కూపంగా తయారై హైదరాబాద్ నగర ప్రజలకు విష వాయువులను అందిస్తూ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇవాళ కష్టాలకు నష్టాలకు వాళ్ళ జీవన విధానం ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది అందుకే ఈ మూసీని ప్రక్షాళన చేసి ఈ మూసీని పునరుద్ధరించి ఒక అద్భుతమైన నగరంగా మీరు నిర్మించిన నిర్మాణంలో భాగస్వాములైన కులీ కుతుబ్సాయి నుంచి నిజాం సర్కార్ వరకు ఎప్పుడు కూడా యాదవ్ సోదరులు ఈ హైదరాబాదు నగరం మూల పురుషులు ఈ నగరం అభివృద్ధి చేయడం యాదవ్ల బాధ్యత ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకున్నప్పుడు యాదవ్ సోదరులు అండగా నిలబడితే ఏ శక్తులు అడ్డు వచ్చినా ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే అభివృద్ధితో పాటు అందులో జరిగే అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది